రైతు ఈ దేశానికి వెన్నుముక లాంటి వాడు. రైతు లేనిదే జీవితం లేదన్న పెద్దల మాటలను గ్రహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కిరణ్ కుమార్ వ్యవసాయం చేస్తూ కాసుల వర్షం కురిపిస్తున్నాడు. కిరణ్ కుమార్ది కడప జిల్లా జమ్ములమడుగు పరిధిలోని ఉలవపల్లె గ్రామం. వారి పూర్వీకులందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవించిన వారే. అయితే ఎంసీఏ చేసిన కిరణ్ కుమార్ అందరి యువకులులాగానే చెన్నై నగరానికి చేరుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అలా దాదాపుగా 18 సంవత్సరాలు ఉద్యోగంలో అనేక శిఖరాలు అధిరోహించాడు. ప్రతీ నెల 2 లక్షల రూపాయల వేతనం, వారాంతపు సెలవుల్లో తన చిన్న కుటుంబంతో ఆనందంగా జీవించేవాడు. అయితే మహానగరాలలో ఉరుకులు పరుగుల జీవితంతో సంతృప్తి చెందలేదు. దీంతో కేవలం తరతరాలుగా తమ కుటుంబ వృత్తి అయిన వ్యవసాయమే తనకు సంతృప్తినిస్తుందని భావించాడు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి చేరుకున్నాడు. వ్యవసాయం చేసి అద్భుతాలు సాధిద్దాం అనుకున్న కిరణ్కు 20 సంవత్సరాలుగా వ్యవసాయానికి నోచుకొని తన పొలం దేనికి పనికిరాకుండా బీడి భూమిగా దర్శనమిచ్చింది. అక్కడి నీటి వనరులు కూడా భారీగా పడిపోయాయి. దీంతో నిరాశకు లోనైన కిరణ్ తక్కువ నీటితో బీడు భూముల్లో పండించే పంట ఏదైనా ఉందా అని అన్వేషించాడు. ఈ భూమికి ఎడారిలో పండే ఖర్జూరం పంట అయితే సరైనదిగా ఉంటుందని తన మిత్రుడు సూచించాడు. స్నేహితుడు సలహా మేరకు కిరణ్ దాదాపు 1 సంవత్సరం పాటు అనేక ప్రాంతాలు తిరిగి పంట స్వభావాన్ని, దానిలో కష్టనష్టాలు, మార్కెటింగ్లను అధ్యయనం చేశాడు. ఏడాది పాటు ఖర్జూరం పంటపై అధ్యయనం చేసిన కిరణ్ తమిళనాడులోని ధర్మపురికి వెళ్ళి 400 ఆడ 40 మగ మొక్కలను కొనుగోలు చేశాడు. ఒక్కో ఖర్జూరం మొక్కకి 3700 రూపాయల చొప్పున వెచ్చించాడు. ఈ మొక్కలను తన 6 ఎకరాల పొలంలో సాగు చేశాడు. పంట కోసం మొక్కలకు సోలార్తో కూడిన డ్రిప్ ఇరిగేషన్ నీటి సౌకర్యం ఏర్పాటు చేశాడు. ఖర్జూరపు మొక్కలు నాటి ఇప్పటికు 3 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం మొక్కలు కాపు దశకు చేరుకున్నాయి. అయితే మొదటి కాపు అరాకొరగా ఉన్నప్పటికీ వచ్చే ఏడాది నుంచి మంచి కాపు వస్తుందని భావిస్తున్నానని, ఖర్జూరపు పంటను ప్రభుత్వం ఉద్యానవన పంటగా గుర్తించకపోవడంతో తనకు రావాల్సిన రాయితీలు అందలేదని కిరణ్ తెలిపాడు. నేను ఎంసీఏ చేశాను. ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కోసం అని చెప్పేసి ఒక ఫ్రెండ్ సజెషన్ వల్ల ఖర్జూర పంట గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. తమిళనాడు వెళ్ళి ధర్మపురి దగ్గర నర్సరీ ప్లస్ అక్కడ ప్లాంటేషన్స్ అన్ని చూశాను. ప్లస్ సాయిల్ వాటర్ గురించి ఒక 6 మంత్స్ పాటు సూట్ అవుతుందా లేదా అని ఎంక్వైరీ చేశాను. మాది మెయిన్ చౌడు భూమి, సాల్ట్ వాటరు. చాలామంది డిస్కరేజ్ చేశారు ఇనిషియల్గా, కానీ ధైర్యంతోనే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్తో పెట్టడం జరిగింది. ప్లాంట్ గ్రోత్ బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటివరకు. ఇప్పటికి 2 ఇయర్స్ 11 మంత్స్ అయింది. నెక్స్ట్ ఆగస్ట్కి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్రాప్ తీసాము, దగ్గరగా 1 టన్ వచ్చింది. సేల్స్ బాగానే ఉన్నాయి, లోకల్గానే సేల్ చేస్తూ ఉన్నాము జమ్ములమడుగు పొద్దుటూరు ఏరియాలో. నెక్స్ట్ ఇయర్ మంచిగా క్రాప్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్రాప్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి క్వాలిటీ వస్తుంది, స్వీట్నెస్ బాగుంది. లక్షల జీతాన్ని వదిలిపెట్టి వ్యవసాయం వైపు వచ్చినందుకు ఎగతాళి చేసిన రైతులే ఇప్పుడు కిరణ్ విజయాన్ని చూసి అభినందిస్తున్నారు. మరోవైపు ఈ పంట సాగుపై చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆసక్తి చూపుతున్నారు. ఖర్జూర పంట సాగుకు కిరణ్ సలహాలు తీసుకుంటున్నారు. నేను కడప నుంచి వచ్చాను. ఇక్కడ ఖర్జూరం పంట వేసినారని చూసి దాని మంచి చెడు కనుక్కుందామని వచ్చాను. మా ల్యాండ్స్లో కూడా వేయాలని ఆలోచనలో ఉండి వచ్చాను. దాన్ని ఏ విధంగానే చేయాలా, అందరూ ఏడ పంట పండుతుంది అనే ఉద్దేశం చెప్పినా కూడా ఆయన వినకుండా ఆయన సొంత స్వయంగా కూర్చొని ఇక్కడనే చేసినాడు. అక్కడ వారం వారం వచ్చేసి శనివారం వచ్చేసి ఇక్కడనే ఉండి ఆదివారం రోజు మళ్ళీ ఆదివారం నైట్కి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. తదుపరి మళ్ళీ కొద్ది రోజులు ఇక్కడ జాబ్ మానుకొని ఒక 5-6 నెలలు ఇక్కడనే ఉన్నాడు. పంట చూసుకుంటూ మామూలుగా ఇక్కడనే సాగు చేసుకుంటూ ఉన్నాడు. పంట మటుకు బాగానే వస్తుంది, ఇప్పటికేమో బాగానేది. పోయిన సంవత్సరం 40-50 కేజీలు వచ్చినాయి. ఈ సంవత్సరం మంచిగా పంట వచ్చింది. వ్యవసాయం దండగా అనుకుంటున్న ఈ తరుణంలో మోస ధోరణిలో పోకుండా వినూత్నంగా ఆలోచించిన కిరణ్ ఖర్జూరపు పంటను సాగు చేసి లాభాలను అందుకుంటున్నాడు. ఇలాంటి ఔత్సాహిక రైతుకు వ్యవసాయం శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు కాసినంత సహాయం చేస్తే అద్భుతాలు సాధిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.